హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు 171 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్ట్ భర్తీకి సంబంధించి ఏపీ ట్రాన్స్కో వారు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క పోస్టులకు బీఈ లేదా బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇక్కడ పరిశీలన చేయవచ్చు. జోన్స్ వారీగా సమాచారం విశాఖపట్నం, విజయవాడ, కడపకి సంబంధించి ఇచ్చారు. ఈ టోటల్గా మనం చూసినట్లయితే విశాఖపట్నంకి సంబంధించి ఓపెన్లో 22, లోకల్లో 32 కలిపి 54 ఉన్నాయి. విజయవాడకు సంబంధించి ఓపెన్లో 15, లోకల్లో 23, టోటల్గా 38 ఉన్నాయి. కడపలో మనకు ఓపెన్లో 32, లోకల్లో 47, టోటల్గా 79 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర మనకు ఈ యొక్క జోన్స్ వారీగా ఓపెన్లో 69, లోకల్లో 102, టోటల్గా మనకు 171 పోస్ట్ భర్తీకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ మనకు దరఖాస్తు అనేవి 26/3/2019 అంటే మనకు ఎస్టర్డే నుంచి స్టార్టింగ్ అయిపోయాయి. ఓకేనా, 25/4/2019 అనేది మనకు చివరి తేదీగా ఉంది. వీలైనంత త్వరగా మీరు ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఈ యొక్క పోస్టులకు సంబంధించి రిజర్వేషన్ కూడా ఉంది. బీసీ వారికి 25% అయితే ఇచ్చారు. అయితే మీరు ముస్లిం క్యాండిడేట్ అయితే మీకు బీసీకి సంబంధించి 25% ప్లస్ 4% ముస్లిం రిజర్వేషన్ అయితే వస్తుంది. తర్వాత మీకు ఎస్సీ వారికి 15%, ఎస్టీ వారికి 6%, పీహెచ్ వారికి 3% అయితే ఉంది. మరలా మనకు ప్రత్యేకంగా ఉమెన్స్ సంబంధించి 33% రిజర్వేషన్ కూడా వర్తిస్తుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు అనేది మనకు 150 రూపీస్గా ప్రతి క్యాండిడేట్కి అయితే ఉంది. అయితే మనకు చూడండి, మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది జనరల్ కేటగిరీ అభ్యర్థులకి 350 రూపీస్ అనమాట. అయితే మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కమ్యూనిటీకి సంబంధించి కానీ, పీహెచ్ క్యాండిడేట్ అభ్యర్థి అయితే మీకు ఎటువంటి ఫీజు అనేది ఉండదు. కేవలం మీరు 150 రూపీస్ అనేది మనకు అప్లికేషన్ ఫీజుగా చెల్లిస్తే సరిపోతుందని చెప్పి ఇక్కడ వీరైతే ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఏపీ ట్రాన్స్కో సంబంధించిన ఆఫీసియల్ వెబ్సైట్. వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి మీ డైరెక్ట్ ఈ యొక్క పేజీకి వచ్చేవచ్చు. సిలబస్ కూడా మనకు ఇదే పేజీలో మనకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర ఈ యొక్క పేజీని అయితే అందుబాటులో అయితే ఉంచారు. ఇక చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ మీద, ఎలక్ట్రిక్ మెకానిక్స్ మీద, పవర్ సర్క్యూట్, యూటిలైజేషన్ కూల్ సిస్టమ్ మీద, ఇలా చాలా టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వీరైతే ఇక్కడ ఇచ్చారన్నమాట. ఓకే, సో ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి అనేది కూడా మీరు ఇక్కడ పరిశీలన చేయవచ్చు. సో చాలా టాపిక్ సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కొంచెం మీరు హార్డ్ వర్క్ అనేది బాగా చేయండి. ఖచ్చితంగా మనకు ఈ యొక్క జాబ్ కనుక వచ్చినట్లయితే మంచి శాలరీస్ అనేవి ఉంటాయి, మంచి ఫెసిలిటీస్ కూడా మనకు ఈ యొక్క జాబ్స్ ద్వారా మనకు లభించడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు ఆన్లైన్లో మనీ పేమెంట్ అవుతున్నాయి. అండ్ అంతేకాకుండా అప్లికేషన్ కూడా సబ్మిషన్ అయితే అవుతుంది. మనీ పేమెంట్ సంబంధించిన లింక్ అనేది ఓపెన్ చేస్తున్నాయి, కానీ చూడవచ్చు మీరు ఏ విధంగా ఉందనేది. ఫస్ట్ మనకు క్యాండిడేట్ నేమ్, తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారా కాదని చెప్పి అడుగుతుంది. కమ్యూనిటీ బిలాంగ్స్ టు అని చెప్పి ఉంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇలాగ మనకు సమాచారం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మనం ప్రొసీడర్ని క్లిక్ చేసి మనం ఆన్లైన్లో మనీ పేమెంట్ చేయవచ్చు. అండ్ తర్వాత మనకు ఆన్లైన్లో అప్లికేషన్ సంబంధించి ఈ విధంగా రావడం జరిగింది. మీరు ఆన్లైన్లో మనీ పేమెంట్ అనేది చేసిన తర్వాత మీకు ఒక జర్నల్ నెంబర్ అయితే వస్తుంది. ఆ యొక్క జర్నల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత మీరు డేటా పేమెంట్ని, డేటా బర్త్ని, ఇన్ఫర్మేషన్ని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క ఫోటోని సబ్మిషన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ దరఖాస్తు సంబంధించి అప్డేట్ అయితే ఉంది. మీకు వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో తప్పకుండా అక్కడ నుంచి మీరు వెబ్సైట్కి అయితే రావచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి. తప్పకుండా ఎవరికొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.